వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నియోజకవర్గాల వారి సమాచారం ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి తెలుసుకుందాం పోరుగల్లు ఓరుగల్లు వరంగల్లు చారిత్రకంగా చాలా ప్రసిద్ధమైనటువంటిది ఉద్యమాల కిల్ల ఈ వరంగల్లోన ఈసారి అంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు చాలా చాలా ఆలోచిస్తే బీఆర్ఎస్ కంటే కూడా ఇక్కడ కాంగ్రెస్ చాలా ఎక్కువగా తన ప్రభావం చూపింది సాధారణంగా ఈసారి ఎన్నికలు ఏమనుకున్నామంటే నార్త్ తెలంగాణ వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇక్కడ అంతా కూడా బీజేపీ లేదా బీఆర్ఎస్ వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది దక్షిణ తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభావం కాస్త కనిపిస్తుందని అందరూ అనుకున్నారు అయితే విచిత్రంగా అదే గాలి అంటారు సో గాలి అన్నప్పుడు అది ఎటైనా వీచొచ్చు ఏ దిశగా వీచొచ్చు దానికి నార్త్ అంటూ సౌత్ అంటూ ఇవేవి ఉండవు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గాలి అంటే ఇక్కడ పన్నెండు నియోజకవర్గాలు మనం తీసుకుంటే దాదాపు పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది సో వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి నాయన్ రాజేందర్ రెడ్డి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దాసం వినయ్ భాస్కర్పై విజయం సాధించారు అలాగే వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చాలా ఫేమస్ క్యాండిడేట్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ తను చాలా ముక్కు సూటిగా మాట్లాడగలరు అసలు కొండా సురేఖకు రాజకీయంగా చాలా గ్లామర్ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆమె పరకాల నియోజకవర్గంలో నిలిచి బీఆర్ఎస్ను పోటా పోటీగా ఎదుర్కొన్న సందర్భాల్లో మనం చాలా చూసాం సో ఇక్కడ వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు గారిపై గెలిచారు అలాగే జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డిని ఓదించారు ఇక్కడ కూడా పల్లారజేశ్వర్ రెడ్డి పైన ఆరోపణలు కూడా వచ్చాయి ఏంటంటే ఆయన డబ్బులు పంచారు డబ్బులు పంచగా చూశాము అని కాంగ్రెస్ వర్గీయులందరూ కూడా కామెంట్లు చేశారు కాకపోతే ఇదే జనగామలోన తనకు టికెట్ ఇచ్చి తీరాలి అని పట్టుబట్టి మళ్ళీ ఆ టికెట్ ఆయన సాధించుకున్నారు సో టికెట్ సాధించుకున్నందుకు సార్థకంగా ఆయన గెలిచారు కూడా సో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర రెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డిని ఓదించారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఇక్కడ కడియం శ్రీహరి రాజయ్య బదులు ఈయనకు టికెట్ ఇచ్చారు ఆయన కాస్త వివాదంలో ఉన్నందువల్ల ఈయనకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది కడియం శ్రీహరి గారు ఎక్కడ నిలబడినా నా గెలుపు అని అన్నారు అన్నట్టుగానే ఖచ్చితంగా ఈయన గెలిచారు చాలా నీతి నిజాయితీకి పేరెన్నికగా అభ్యర్థి ఇతని గెలుపు నిజంగా హర్షదాయకమని చెప్పొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సో బీఆర్ఎస్ అభ్యర్థి కడీమశ్రీ గారి తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై గెలిచారు అలాగే పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు గారిని ఓడించారు జైంట్ కిల్లర్ సో చాలా యంగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఎస్ఎస్ సునీరెడ్డి తన ప్రత్యర్థి అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావును ఓడించారు ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ ఓడిపోయారు ఎర్రబల్లి ప్రదీప్ కుమార్ రావు గారు వరంగల్ ఇస్టు అన్నదమ్ములు అనుకుంటా బహుశా వీళ్ళిద్దరూ కూడా ఓటమి పాలయ్యారు సో

ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కాళీప్రసాదరావును ఓడించారు వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరు రమేష్ పైన గెలిచారు భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని ఓడించారు ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ కూడా మనకు హైలైట్ ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ఈమె చాలా 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 సాధారణమైనటువంటి జీవనం అంటే ఒక ఎమ్మెల్యే అయింది కూడా గిరిజన గూడెల్లో కొండల్లో వాగుల్లో వంకుల్లో నడుచుకుంటూ సాదాసీదా జీవనం నడిపినటువంటి నిరాడంబరమైనటువంటి అభ్యర్థి ములుగు సీతక్క అంటే రాహుల్ గాంధీకి కూడా చాలా ఇష్టమైనటువంటి అభిమానించేటువంటి అభ్యర్థి అలాంటి అభ్యర్థి తన ప్రత్యర్థి అయినటువంటి బడే నాగజ్యోతిని ఓడించారు బహుశా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మురుగు సీతక్కకు ఒక పవర్ఫుల్ పోస్ట్ దక్కిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి ఈ వరంగల్లోన మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది కొండా సురేఖ గారి విజయం ఎర్రబల్లి దయాకర్ రావు ఓటమి ఎర్రబల్లి ప్రదీప్ కుమార్ గారి ఓటమి అలాగే రెడ్డి గారి గెలుపు రాజేశ్వర రెడ్డి గెలుపు అలాగే సీతక్క గెలుపు ఈ హైలైట్స్ మనం అసలు చూసుకుంటే వరంగల్లోన కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని మనం నిస్సంకోచంగా చెప్పవచ్చు